చిన్న చిన్న సంఘటనలే పెను విధ్వంసాలకు కారణమవుతాయి, భారీ యుద్ధాలకు కారణమవుతాయి. మొదటి ప్రపంచ యుద్ధము చిన్నపాటి సంఘటనే, రెండవ ప్రపంచ యుద్ధము చిన్నపాటి సంఘటనే. కానీ ప్రపంచం మొత్తం రోడ్డెక్కి కూర్చోవాల్సి వచ్చింది. ఎక్కడో ఎందుకు మనం మన కళ్ళ రెగ్యులర్గా చదువుతూ ఉండేటువంటి రామాయణ భారతాల్లోనే చూడండి, ఒక ఈవిటీజింగ్ కేసు లాంటిది అనాలి రామాయణంలో. బట్ ఇప్పుడు ర్యాగింగ్లు ఈవిటింగ్లు చేస్తున్నటువంటి తరహా సంఘటన, దాని పర్యవసానం ఒక రాజ్యమే నాశనమైంది, భారతంలో ప్రపంచమే నాశనమైంది ఆ రోజున. ఏంటది ఆ రోజున 5 ఊళ్ళు ఇవ్వమంటే ఇవ్వనను, లేదా పిల్లల తగాదా ఆ రోజున భారతంలో అటు కౌరవులు కానీ పాండవులకు కానీ చిన్నపిల్లల తగాదాని చూసి చూడనట్టు వదిలేయడం వల్ల పెరిగినటువంటిది. అందుకనే ఏది లైట్ తీసుకోవడానికి లేదు ఇవాళ రోజున. ఏదైతే నాటో దేశాలు అనుభయంతో ఇప్పుడు బెదురుతున్నాయి, ఇంతవరకు లైట్ తీసుకున్నాయి, అణు ఒప్పందాలు ఉన్నాయి కదా అని. ఎప్పుడైతే నిన్న పుతిన్ ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసాం, మేము ఈ ట్రిప్ సంతకం పెట్టాం అని చెప్పాడు, అంటే తమ అణ్వాయుధాలు తగ్గించుకోమని చెప్పాడు, అదే సందర్భంలో అందులో ఉన్నటువంటిది ప్రయోగించకూడదు అన్నటువంటిది, ఆ క్లాస్ కూడా పోయింది కదా, దాని టర్మ్ అయిపోయింది కదా, 2020తోనే పూర్తయిపోయింది కదా, 25లో సంతకం పెట్టాల్సి ఉంది. ఈలోపు అది ఎబేయన్స్లో ఉంది, ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది, దాన్ని పక్కన పెట్టేస్తున్నామని ప్రకటించారు. అంటే తాను నాశనం అవుతాననుకున్నప్పుడు రష్యా చూస్తూ కూర్చోదు, ప్రపంచ దేశాలని సర్వనాశనం చేయడానికి రెడీ అవుతుంది. అదే జరిగిందంటే 3వ ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తుందన్న భయం ప్రతి ఒక్కళ్ళని వెంటాడుతోంది.